అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ఖురాన్ ప్రాముఖ్యత. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఖైరుకుమ్ మన్ తఅల్లమ ఖురాన వఅల్లమ. మీలో ఉత్తములు ఎవరు అంటే ఖురాన్ని స్వతహాగా నేర్చుకొని అన్యులకు నేర్పించేవారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక మందికి ఖురాన్ విద్యాబోధ అనేది చేశారు. మరి రమజాను మాసం ఖురాను మాసం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, షహ్రు రమదాన్ అల్లది ఉన్జిల ఫీహిల్ ఖురాన్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాన్ని, మహత్తర గ్రంథాన్ని పవిత్రమైన రమజాను మాసంలో అవతరింపజేశాడు. కనుక ఒక విశ్వాసి సకల విధమైన యొక్క ఉపద్రవాల నుండి కాపాడబడాలి అంటే, అది కాలం ఏదైనా సరే, సమాజం ఏదైనా సరే, అవస్థ ఏదైనా సరే, అతన్ని కాపాడగలిగే ఏకైక గ్రంథం ఖురాన్. కాబట్టి పారాయణం చేసేందుకు కానీ, అర్థం చేసుకునేందుకు కానీ, ఆకలింపు చేసుకునేందుకు కానీ, ఆచరించేందుకు కానీ, ఎలాగైతే రమజాను మాసం చాలా బ్రహ్మాండమైన సమయమో, అలాగే ఖురాన్ నేర్చుకునేందుకు కూడా చాలా బ్రహ్మాండమైన యొక్క అవకాశం. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ మనకు ప్రసాదించిన యొక్క ఈ సదవకాశం ఏదైతే ఉందో, ఈ సదవకాశాన్ని సరిగ్గా మనం ఉపయోగించగలిగినట్లయితే నెల తిరిగేలోపు అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని మనం అరబీలో చదవగలిగిన వారం కాగలం. రేపు ప్రళయదినాన అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ పఠితులతోటి ఈ విధంగా సెలవిస్తాడు, ఇక్రా వర్తకి వరత్తిల్ కమా కుంత తురత్తిల్ ఫిద్దున్యా. నువ్వు ఖురాన్లోని యొక్క సూరాలను చదువుతూ వెళ్ళు, స్వర్గపు యొక్క హోదాలను అధిరోహిస్తూ వెళ్ళు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చారు. ఈ రకంగా పండితులు చెప్పిన మాట ఏమిటంటే, స్వర్గపు హోదాలు కనీసం అంటే ఖురాను ఆయతులు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఉంటాయి అని పండితులు అభిప్రాయపడ్డారు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసే విషయం ఏమిటంటే, ఖురాన్కి మరియు స్వర్గానికి అవినాభావ సంబంధం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. కనుక ఎవరు ఎంతగా ఎక్కువగా ఖురాన్ని నేర్చుకుంటారో వారు అంతే భాగ్యవంతులు. ఎవరైతే ఖురాన్ పూర్తి యొక్క ఖురాన్ని కంఠస్థం చేసుకుంటారో వారు మరీ భాగ్యవంతులు. ఎందుకంటే వారి తల్లిదండ్రులను రేపు అల్లాహ్ సుబ్హానహు తాలా స్వర్గంలో కీర్తి కిరీటాలు తొడిగించి అందరి ముందర సన్మానించడం అనేది జరుగుతుంది. నిజంగా పుత్రోత్సాహం అనేది అదే అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక మనమందరం రమజాను మాసాన్ని సద్వినియోగపరుచుకుంటూ పవిత్ర ఖురాన్ పారాయణంతో పాటు ఎవరైతే ఖురాన్ చదవలేకపోతున్నారో వారు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు.